తెలంగాణ ప్రభుత్వ పథకాల భాగంగా ఈ వీడియోలో బ్రాహ్మణ సంక్షేమ బ్రాహ్మణ్ వెల్ఫేర్స్ గురించి తెలుసుకుందాం. వేదహిత వేద పాఠశాల. వేద పాఠశాలను ప్రోత్సహించడం కోసం ఈ పథకాన్ని రాష్ట్రంలో ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా వేద పాఠశాలలకు వన్ టైం గ్రాంట్ కింద ₹2,00,000 ఆర్థిక సహాయం అందిస్తారు. వేదహిత వేదిక్ విద్యార్థులు. 7 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య గల బ్రాహ్మణ విద్యార్థులు వేదాలను నేర్చుకునేలా ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి నెలకు ₹250 స్కాలర్షిప్గా అందిస్తారు. వేద అభ్యాసం పూర్తి అయిన విద్యార్థులకు వారు నేర్చుకున్న కోర్సును బట్టి ₹3,00,000 నుంచి ₹5,00,000 వరకు నగదును గ్రాంట్ రూపంలో అందిస్తారు. వివేకానంద విదేశీ విద్యా పథకం. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ప్రతిభావంతులైన విద్యార్థులకు ₹20,00,000 ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్దేశించినది. వయస్సు 35 సంవత్సరాల లోపు ఉండాలి. 60% కనీస మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్య అర్హత. కుటుంబ వార్షిక ఆదాయం ₹5,00,000కు మించకుండా టోఫెల్ 60, ఐఈఎల్టీఎస్ 6.0, జీఆర్ఈ 260, జీఎంఏటీ 500, పీటీఈ 50 కనీస మార్కులు పొంది ఉండాలి. వేద సహస్ర పండితులకు గౌరవ వేతనం. ఈ పథకంలో భాగంగా 75 సంవత్సరాలు పైబడిన వేద సహస్ర పండితులకు నెలకు ₹2,500 గౌరవ వేతనంగా అందిస్తారు. శ్రీ రామానుజ స్కీమ్. దారిద్ర్య రేఖకు దిగువన బీపీఎల్ ఉన్న బ్రాహ్మణ కుటుంబములకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పథకం రూపొందించారు. అర్హత: కుటుంబ వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో ₹2,00,000, గ్రామీణ ప్రాంతాల్లో ₹1,50,000 ఉండాలి. బెస్ట్ బ్రాహ్మణ్ ఎంటర్ప్రెనర్షిప్ డెవలప్మెంట్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ. 21 లేదా 55 సంవత్సరాల మధ్య గల బ్రాహ్మణ యువతను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు ఈ పథకం ప్రారంభించారు. అర్హత: కుటుంబ వార్షిక ఆదాయం ₹5,00,000కు మించి ఉండరాదు. సబ్సిడీ: ₹1,00,000 లోపు గల యూనిట్లకు 80% వరకు సబ్సిడీ, ₹2,00,000 లోపు గల యూనిట్లకు 70% వరకు సబ్సిడీ, ₹2,00,000 పైబడి ఉన్న యూనిట్లకు 60% వరకు సబ్సిడీ. చేనేత రంగం సంక్షేమం, వెల్ఫేర్ ఆఫ్ హ్యాండ్లూమ్ సెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమం కోసం త్రిముఖ వ్యూహం రూపొందించడం జరిగింది. ప్రభుత్వం కొనుగోలు చేసే వస్త్రాల ఆర్డర్ను చేనేత పనివారికి ఇవ్వడం, నూలు రసాయనాలను సబ్సిడీపై అందించడం, తగిన మార్కెటు సదుపాయాలను కల్పించడం. నేతన్నకు చేయూత పథకం, డ్రిఫ్ట్ పొదుపు పథకం. ప్రారంభం 24/6/2017. ప్రదేశం భూదాన్ పోచంపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ పథకానికి మరొక పేరు తెలంగాణ హ్యాండ్లూమ్స్ వేవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్స్ అండ్ సెక్యూరిటీ స్కీమ్. ఈ పథకం 90 కోట్ల బడ్జెట్ కేటాయింపులతో 3 సంవత్సరాల్లో జూలై 2020 జూన్ 2023 పొడిగించబడినది. ప్రతి సంవత్సరం 30 కోట్లు ఖర్చు చేస్తారు. ముఖ్యాంశాలు: 18 సంవత్సరాలు నిండిన చేనేత కార్మికులు అందరూ ఈ పథకానికి అర్హులు. చేనేత కార్మికులు పొదుపు చేసే 8% వేతన వాటకు ప్రభుత్వం రెట్టింపుగా 16%, పవర్లూమ్ కార్మికులకు 8% వేతన వాటాకు సమానంగా మరో 8%ని జోడిస్తుంది. ప్రభుత్వం గరిష్టంగా ₹2,400 వరకు భరిస్తుంది. 3 సంవత్సరాలు 36 నెలలు
తర్వాత లబ్ధిదారుడు డబ్బులను వడ్డీతో సహా విత్డ్రా చేసుకోవచ్చు. చేనేత కార్మికులు చేసే పొదుపు RD1 రిక్యూరింగ్ డిపాజిట్ ఖాతాలో బెనిఫిషియరీ షేర్ జమ కాగా ప్రభుత్వం జోడించే డబ్బు RD2 ఖాతాలో గవర్నమెంట్ షేర్ను జమ అగును. ఈ పథకం ద్వారా 25,000 మంది చేనేత కార్మికులు, 10,000 మంది పవర్లూమ్ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. గతంలో చేనేత సొసైటీ పరిధిలో ఉన్న కార్మికులు మాత్రమే ఈ పథకంలో లబ్ధిదారులు కాగా, ప్రస్తుతం వీవర్స్, డయర్స్, డిజైనర్స్, వైండర్స్ మరియు రాపర్స్, వార్పర్స్ తదితర ఇతర పనివారికి కూడా వర్తింపజేస్తున్నారు. ఈ పథకం ద్వారా 20,537 మంది లబ్ధిదారులకు ₹96.43 crore వరకు వారి ఖాతాలలో జమ చేయడం జరిగింది. ఇందులో లబ్ధిదారుల వాటా క్రింద ₹32.14 crore, ప్రభుత్వ వాటా కింద ₹64.28 crore జమ చేయడం జరిగింది. చేనేత లక్ష్మి. చేనేత వస్త్రాలను పెద్ద ఎత్తున విక్రయించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం టెస్కో చేనేత లక్ష్మి పథకాన్ని ఆగస్టు 7, 2016 హైదరాబాద్లో ప్రారంభించారు. ₹1,000 చొప్పున 9 నెలల పాటు టెస్కోలో పొదుపు చేస్తే 10వ నెలలో ₹14,400 విలువగల చేనేత వస్త్రాలను, 4 నెలల పాటు ₹1,000 పొదుపు చేస్తే 5వ నెలలో ₹6,000 విలువగల చేనేత వస్త్రాలను కొనుగోలు చేసుకోవచ్చు. చేనేత మిత్ర ఇన్పుట్ సబ్సిడీ లింక్డ్ వేజెస్ కంపెన్సేషన్ స్కీమ్ ప్రారంభం 2017 నవంబర్. ప్రదేశం వరంగల్. ప్రస్తుతం చేనేత రంగ కార్మికులకు నూలు, యాన్, అద్దకం, రసాయన వస్తువులపై రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న 20% రాయితీని 40%కి, ఇందులో 5% సొసైటీకి, 35% నేసిన వారికి పెంచింది. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం 10% రాయితీ అందిస్తుంది. మొత్తంగా కార్మికునికి 50% రాయితీ అందుతుంది. ఈ పథకానికి 73వ స్కెచ్ సమ్మిట్ 2021లో స్కోచ్ పరిష్కారం లభించింది. రుణమాఫీ పథకం లోన్ వీవర్ స్కీమ్ 2014 జనవరి 1 నుండి 2017 మార్చి 31 మధ్యకాలంలో ₹1,00,000 వరకు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయుటకు ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ చీరల పంపిణీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బతుకమ్మ శారీస్. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకంను 2017లో దసరా సందర్భంగా ప్రారంభించింది. ముఖ్యాంశాలు 18 సంవత్సరాలు నిండి ఆహార భద్రత కార్డును, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ పేరు ఉన్న ప్రతి మహిళకు చీరను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే సందర్భంలో చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడం జరుగును. ఈ పథకానికి 1.02 crore మందిని అర్హులుగా గుర్తించారు. 2020-21లో 1.12 crore మందికి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. దీనికోసం ₹315 crore వెచ్చించడం జరిగింది. నేతన్న బీమా పథకం వీవర్స్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రారంభం 7 August 2022 జాతీయ చేనేత దినోత్సవం. అమలు 14 August 2022. ముఖ్యాంశాలు అర్హులైన లబ్ధిదారులు 18 నుంచి 59 సంవత్సరాలు గలవారు. అకల మరణం సంభవిస్తే 5 లక్షల బీమా 10 రోజులలో నామినీకి అందజేయబడును. చేనేత పవర్లూమ్ కార్మికులకు మరియు అనుబంధ కార్మికులకు ఆర్థిక చేయూతనివ్వడం. 80,000 మంది కుటుంబాలకు లబ్ధి. ఎల్ఐసితో కలిసి తెలంగాణ ప్రభుత్వం అమలు చేయును. దీని అమలుకు నోడల్ ఏజెన్సీ టీఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రభుత్వం వార్షిక ప్రీమియం చెల్లించును. దేశంలోనే ఇలాంటి స్కీమ్ మొట్టమొదటిది. ఇప్పటి వరకు 38,951 ఆన్లైన్ లోన్
ఎన్రోల్మెంట్ జరగగా 36,002 మందికి అర్హత లభించింది.